ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉగాది కానుకగా రైస్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 5 రకాల సరుకులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఈ 5 రకాల సరుకులు ఏమేమి పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీ నుండి పంపిణీ చేస్తారు, సో పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో రైస్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి ఇప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషను. చూసుకున్నట్లయితే ఏపీలో రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ అద్దరిపోయే శుభవార్త. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఉగాది కానుకగా ప్రభుత్వం రైస్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 5 రకాల సరుకులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అనేసి చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల నుండి బలవర్తగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమ పిండిని అందిస్తున్నామని చెప్పేసి, త్వరలో ఇది రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఆయనైతే తెలిపారు. సో వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా, వీటి సరఫరాకు కేంద్ర మంత్రి గోయల్ అంగీకరించారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సో మనకు బియ్యంతో పాటుగా గోధుమలు, అలాగే మనకు చూసుకున్నట్లయితే జొన్నలు, రాగులు కూడా ఇవైతే మనకు ప్రతి ఒక్క కుటుంబానికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కనుక ఈ మధ్యలో, అంటే మనకు ఈ నెలలో పొందినట్లయితే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉచిత సరుకులు అనేవి మనకు వచ్చే నెల నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఇదండి మనకు రైస్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అద్దరిపోయే శుభవార్త అండి. ఇది మనకు ఉగాది కానుకగా అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఐటమ్స్ అనేవి మనకు ఇళ్ల దగ్గరే మనకు ఏదైతే రేషన్ వెహికల్ ఉందో సో దాంట్లో తీసుకొని వచ్చి సో మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఉచిత బియ్యంతో పాటుగా సో మీకు ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో రైస్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.